మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. సామీర్పేట్ పిఎస్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాదాపు 47 ఎకరాల 18 గుంటలకు సంబంధించినటువంటి భూమి విషయంలో ఎన్నికల సమయంలోనే రాత్రి పూట ఎంఆర్ఓతో కలిసి ఎంఆర్ఓను ములాఖత్ చేసుకొని ఎంఆర్ఓతో కుమ్మక్కు అయిపోయి దాదాపు 47 ఎకరాల 18 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి ఆ గిరిజనులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సామీర్పేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ భూమికి సంబంధించినంత వరకు దాదాపు 9 మంది యాజమాన్యం హక్కు ఉన్నట్టుగా తెలుస్తుంది. 9 మందికి ఏడుగురు పేర్లు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే భిక్షపతి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ భూమికి సంబంధించినటువంటి విషయంలో దానికి ఎంతమంది యజమానులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే ఆ 47 ఎకరాలు అసైన్మెంట్ భూమా, ఆ పట్టా భూమా, లేదంటే అది రిజిస్ట్రేషన్ అయి ఉందా లేదా అనేటువంటి విషయంలో కూడా వాళ్ళు పూర్తి వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మల్లారెడ్డి మాత్రం ఆ 47 ఎకరాలు తనదేనని చెప్తున్నారు. ఆయన చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిగా కూడా లీగల్ గానే చేసుకున్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి ఆ 47 ఎకరాల 18 గుంటలకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు పూర్తిగా డీటెయిల్స్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది నిజంగానే గిరిజనుల పేరు మీద ఉందా, ఉంటే ఎవరెవరి పేరు మీద ఉంది, అది అసైన్డ్ ల్యాండా లేదా రిజిస్ట్రేషన్ ల్యాండా పట్టా ల్యాండా, ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు తీసుకుంటున్నారు ప్రస్తుతం. అయితే ఆయనపై ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద కేసు పెట్టారు, దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి ఫర్దర్ గా ఆయన పైన ఏ రకంగా ముందుకు వెళ్తారు, అది నిజమేనా కాదా అనేటువంటి నిర్ధారణ జరిగిన తర్వాత పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారనేటువంటి విషయంలో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి. ఇక గతంలో కూడా మంత్రి మల్లారెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చాయి. భూ కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. మంత్రిగా ఉన్న సమయంలోనే శామీర్పేటకు సంబంధించినటువంటి శ్యామల అనే ఒక మహిళ కూడా అతని పైన ఫిర్యాదు చేసింది. తన భూమిని కబ్జా చేశారు మంత్రి మల్లారెడ్డి అని చెప్పేసి ఆమె దుండిగల్ పిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఆ సమయంలో కూడా మంత్రి మల్లారెడ్డి పైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే అప్పుడు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. సో ప్రస్తుతం ఎన్నికల సమయంలో జరిగినటువంటి భూ రిజిస్ట్రేషన్ దందాకు సంబంధించినటువంటి దానిపైన వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఫర్దర్ గా ఏ రకంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఆ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దానిపైన ఫర్దర్ గా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఎంఆర్ఓ పైన కూడా కేసు నమోదు చేశారు.